సో హై ఆల్ సో ఇప్పటిదాకానికి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ పోతే కానీ వెంటనే చేసుకోండి ఫర్ ఆల్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ ఏడబ్ల్యూఎస్ డేటా సైన్సెస్ డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ జావా జావా స్క్రిప్ట్ రియాక్ట్ మైక్రో సర్వీసెస్ ఇలాంటివి చాలా డిఫరెంట్ టాపిక్స్ గురించి ఈ వీడియోలో చెప్తారు అండ్ ఈ వీడియోస్లో చెప్తాను అండ్ ఇప్పుడు నేను చెప్పేది ఈ వీడియోలో ఏపీఐ గేట్వేస్ గురించి నా ఎక్స్పీరియన్స్ ఈ ఏపీఐ గేట్వేస్లో ఉన్న డిఫరెంట్ ఫీచర్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ రివర్స్ ప్రాక్సీ ఏంటంటే సింగిల్ మోస్ట్ ఒక చాలా ప్రాముఖ్యమైన కారణం ఏంటండి ప్రాజెక్ట్స్ అన్ని వాడటానికి ఈ గేట్ వే దేనికి వెళ్ళటానికి ఏంటంటే సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంచడానికి ప్రాజెక్ట్స్ మెచ్యూర్ అండ్ ప్రాజెక్ట్స్ పెద్ద సీనియర్ అంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ అన్నీ అన్నీ వాడుతున్నాయి అంటే ఏపీఎస్ వాడతాయి అంటే ఈ ఏపీఐ నుంచి డేటా అనేది పాస్ అయినప్పుడు ఈ బ్యాక్ అండ్ యూఆర్ఎల్స్కి డేటా అనేది వెళ్తుంది సమ్ సెక్యూరిటీ రీజన్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ అనేది ఒక కాంప్లెక్సిటీ ఉన్న బ్యాక్ అండ్ సర్వీసెస్కి మెయింటైన్ చేయడానికి గేట్ వే వాడతాం సో దీని ద్వారా రివర్స్ ప్రాక్సీ అనేది సింగిల్ పాయింట్ ఆఫ్ ఎంట్రీ టు ఆల్ ద క్లయింట్స్ విచ్ వర్ యాక్సెసింగ్ ఏపీఎస్ అంటే ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ ఎంట్రీ లాగా రివర్స్ ప్రాక్సీ అనేది ఏవైతే అందరూ క్లయింట్స్ ఎవరైతే యాక్సెస్ చేసుకుంటున్నారో ఏపీఐ ఎండ్ పాయింట్స్ని దానికి మనం రివర్స్ ప్రాక్సీ అనేది యూనో ఇట్స్ వన్ ఆఫ్ ఫీచర్స్ నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ ఈ గేట్వేస్ అనే ఏంటంటే సింగిల్ ఇన్కమింగ్ యూఆర్ఎల్ ఉంటుంది బ్యాక్ అండ్ డెస్టినేషన్స్కి అండ్ ఏంటంటే ఆఫెన్గా మైక్రోసాఫ్ ఆర్కిటెక్చర్ మనం వాడినప్పుడు అండ్ మైక్రో ఆర్కిటెక్చర్ అంటే పెద్ద అప్లికేషన్ మనం స్పిచ్ చేసే మైక్రో సర్వీసెస్ కింద ఇండివిజువల్ సర్వీసెస్ కింద మనం యూజ్ చేస్తాం కదా సో ఆ ఆర్కిటెక్చర్ వాడినప్పుడు మనం అప్లికేషన్ని చాలా అవైలబిలిటీ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి సో అలా మెయింటైన్ చేయాలంటే ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ క్లస్టర్స్ సెటప్ అయినా ఈ నోడ్స్ సెటప్ అయినా ఇవన్నీ చాలా ఈజీగా రన్ అయ్యేలాగా ఉండాలి అండ్ థర్డ్ ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ ఇవి ఇవి చాలా ఇంపార్టెంట్ గేట్ వేస్కి ఏంటంటే ఆథెంటికేషన్ ఆథరైజేషన్ అంటే ఇది ఓఆర్ టూ పాయింట్ జీరో నాకు ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉన్నాను దాంట్లో నేను ఆల్రెడీ చాలా డీటెయిల్స్ ఇచ్చాను ఇప్పుడు నేను హై లెవెల్ చెప్పాలంటే ఒక క్లయింట్ వచ్చినప్పుడు అసలు ట్రస్టెడా కాదా కరెక్టా కాదా క్లయింట్ ఇవన్నీ మనం వాలిడేట్ చేసుకోవాలి సో ఓకే ఆథరైజేషన్ మనం లేయర్ ఉంటుంది ఆ లేయర్ ద్వారా కొంతమంది ఆర్ ఆర్బిఏసీస్ వాడతారు ఇవన్నీ మనం చూసుకుని ఈ వ్యాలిడేట్ చేసుకోవాలన్నమాట ఈ టోకెన్ ఐడీస్ ఉంటాయి ఈ టోకెన్ ఐడీస్ ద్వారా డేటా తీసుకుని మనం వ్యాలిడేట్ చేసి చేసి చెక్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఐపీ లిస్టింగ్ సో ఏంటంటే కొన్ని కొన్ని ఐపీ అడ్రస్లు మనం అలో చేయాలా బ్లాక్ చేయాలా దానికి ప్రకారం దాని అడిషనల్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ మెయింటైన్ చేయాలంటే ఈ ఐపీస్ కూడా మనం ఐపీ లిస్టింగ్ ద్వారా మనం చేసుకుని డిస్కవర్ చేసుకోవచ్చు అది ఫేక్ ఐడియా లేకపోతే రియల్ ఐడియా ఐపి ఐపీ అడ్రస్ అనేది ఇవన్నీ మనం కరెక్ట్గా డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకునేలాగా మనం ఐపీ లిస్టింగ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి నెక్స్ట్ అనలైటిక్స్ లాగ్ యూసేజ్ యూస్ఫుల్ మెట్రిక్స్ అన్నీ ఉండేలాగా ఏపీ కాల్స్ అన్నీ ఈజీగా రన్ అయ్యేలాగా దీన్ని మెయింటైన్ చేసుకోవాలి రేట్ లిమిటింగ్ రేట్ లిమిటింగ్ ఏంటంటే ఆ ఏపీఐ కాల్స్కి ఆ మినిట్లో ఎంత మంది యూజర్స్ అలౌ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ టెన్ థౌసండ్ కాల్స్ పర్ మినిట్ ఉంటే దాన్ని కనుక దాటితే కనుక అది అలౌ చేయదు సో ఆ రకమైన మెయింటైన్ చేస్తే ఎప్పుడు అప్లికేషన్స్ డౌన్ అవో లోడ్ అనేది చాలా ఈజీగా మెయింటైన్ అవుతుంది అండ్ అప్లికేషన్స్ ఎప్పుడు అవైలబిలిటీ చాలా ఎక్కువ హై ఉంటుంది సో ఆ రేట్ లిమిటింగ్ అనేది దాని రేట్ లిమిటింగ్ కన్కరెన్సీ అంటారు సో దాన్ని మెయింటైన్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే రిక్వెస్ట్ ఏదన్నా వచ్చినప్పుడు దాని రెస్పాన్స్ అనేది వెళ్ళేలాగా దా డీటెయిల్స్ అన్ని మనం హెడర్ బాడీ ఇవన్నీ కరెక్ట్గా మెన్షన్ చేసి ఉండాలి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది హెడర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి వర్షనింగ్ ఏంటంటే డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ఏపీఐ ఉన్నప్పుడు అట్ ద సేమ్ టైం అది ఏంటంటే దాని వర్షనింగ్ అనేది చేంజెస్ ఏమైనా ఉన్నా రిక్వెస్ట్ రెస్పాన్స్ ఎలా ఉంది యాడ్ చేయాలన్నా ఏమన్నా పారామీటర్స్ ఇవన్నీ వర్షనింగ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకునే విధంగా ఇది మెయింటైన్ అవ్వాలి సో ఇది సో బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్స్ కెనరీ డిప్లాయ్మెంట్స్ ఉంటాయి ఈ బ్లూ గ్రీన్ కెనరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫీచర్ అనమాట ఈ దీని ద్వారా మనం బ్లూ గ్రీన్ కెనర్ డిప్లాయ్మెంట్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ వర్షనింగ్ అనేది మెయింటైన్ చేసి చేయొచ్చు సో నెక్స్ట్ వీడియోస్లో నేను బ్లూ గ్రీన్ అండ్ కెనరీ చెప్తాను uh feature load okay thank you